రాష్టంలో అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ ఐజీ అనురాధ తెలిపారు. రాష్ట్ర అగ్నిమాపక ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌజన్యంతో ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ ఏఆర్ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి అనురాధ మాట్లాడుతూ, ఈరోజు పెట్రోల్ బంక్ ప్రారంభించామని, దీని ద్వారా వచ్చే లాభాలు అగ్నిమాపక శాఖ ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వేసవి కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ పరమైన అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వస్తాయని, పాత ఏసీలు షార్ట్ కావడం, పాత వైరింగ్ వంటి కారణాలతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలకు సూచించారు. తొలుత జిల్లా ఎస్పీ ఏమరనాథ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని పెట్రోల్ పంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ డివిజనల్ మేనేజర్ సౌరవ్ లాయ్, రీజనల్ ఫైర్ అధికారులు జి శ్రీనివాసులు, ఎస్ స్వామి, జిల్లా ఫైర్ అధికారి ఎం శ్రీనివాసరావు, ఐఓసీ డివిజనల్ సేల్స్ మేనేజర్ శ్రీవర్ధన్ రెడ్డి, సేల్స్ మేనేజర్ ప్రవీణ్, సహాయ జిల్లా ఫైర్ అధికారి ఏ శేఖర్, స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి జె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించాలని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు శ్రీకేష్ బి లత్కర్ కోరారు. ఎన్నికల పరిశీలకులు కృష్ణా జిల్లా పరిషత్ సందర్శించి జట్టు పరిశీలించారు. నామినేషన్ల పత్రాలు అభ్యర్థులకు అందజేయటం, స్వీకరించడం కొరకు ఏర్పాటు చేసిన వేరువేరు కౌంటర్లను పరిశీలించారు. తొలుత జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాశ్రావు ఎన్నికల పరిశీలకులను సాదరంగా ఆహ్వానించి నామినేషన్ల ప్రక్రియ కొరకు తీసుకున్న చర్యలు వివరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఇక్కడే దాఖలు చేయవలసి ఉన్నందున అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందజేయడం కోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేశామని, దరావత్తు సొమ్ము స్వీకరించడం కొరకు వేరే కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని జడ్పీ సీఈఓ సూర్యప్రకాశ్రావు ఎన్నికల పరిశీలకులు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు శ్రీకేష్ బి లత్కర్ మాట్లాడుతూ, గతంలో కృష్ణా జిల్లాలో సహాయ కలెక్టర్గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమయం చాలా తక్కువగా ఉన్నందున బ్యాలెట్ పేపర్ల ముద్రణ చాలా ప్రధానమైనదని, ఎక్కడా పొరపాటు రాకుండా చూడాలన్నారు. రాజకీయ పక్షాలు, అభ్యర్థులు ఓటర్లను ప్రవేశపెట్టరాదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పక పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలన్నారు. ఎనీవేస్ విజయవాడలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది రాదు. మై ప్రెసెంట్ పోస్టింగ్ ఇస్ ఆల్సో ఇన్ విజయవాడ. చేసి కమింగ్ టు మచిలీపట్నం ఈజ్ లైక్ నాస్టాల్జిక్ ట్రిప్ టు మీ. నేను ఏసీయూటీగా ఉన్నాను, అసిస్టెంట్ కలెక్టర్ 7 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు అదే చూస్తున్నారు, దారిలు రోడ్లు అన్ని ఎలా ఉన్నాయి. 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మచిలీపట్నం. మచిలీపట్నంలోనే 1 సంవత్సరం నివసించాను. అప్పుడు ఎస్సీయూటీ అందరూ ఇక్కడే నివసించేవాడు. తర్వాత బాబు సర్కిల్ ఇక్కడ వచ్చినప్పుడు అందరికి విజయవాడ షిఫ్ట్ చేసేది. రొట్టి సార్ అండ్ రిజ్వీ సార్ ఇద్దరు కొంతకాలం రిజ్వీ సార్ కింద. సో యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ కృష్ణా డిస్టిక్లో. నేను నాకు తెలిసినంతవరకు నిన్నటి నుంచి, తర్వాత న్యూస్ పేపర్స్ నుంచి కూడా కృష్ణా డిస్టిక్ యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ హ్యావ్ బీన్ కమ్ టు ద ఫోర్. దేర్ వర్ సమ్ ఇష్యూస్ ప్రాబబ్లీ ఇన్ గుంటూర్ అండ్ చిత్తూర్, బట్ హియర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. అండ్ ఫార్ ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వన్స్ ద నామినేషన్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్, ద ప్రింటింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ విల్ బీ కంప్లీటెడ్. అది మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి, బికాజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ ఎంతమంది ఉన్నారు,
సచివాలయాలకు రంగులు వేయటం, తిరిగి వాటిని మార్చేందుకు కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా అయిందని ఎమ్మెల్సీ బర్చుల అర్జునుడు విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ వార్డు సచివాలయాలకు వైసీపీ రంగులు వేయటం, తిరిగి హైకోర్టు ఆదేశాల మేరకు రంగులు మార్చే ప్రక్రియకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దని టీడీపీ ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో హైకోర్టు హెచ్చరికలతో రంగులు మారుస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు హడావిడిగా నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల వ్యవధి తగ్గించాలనే నిర్ణయం సరికాదన్నారు. జడ్పీ పీఠం తమకు దక్కితే బీసీ, కాపు, ఇతర బలహీన వర్గాల అభ్యర్థిని ఎంపిక చేస్తామని అర్జునుడు తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కలిపి 20 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి. ఏమొచ్చింది రాష్ట్రానికి? ఏదన్నా కరోనా లాంటిది ఈ ప్రభుత్వానికి కూడా సోకిందా? సమయం తీసుకుని, సమయం ఇచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇట కాకుండా ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టినా అన్నట్టుగా ఈ ఎన్నికలు నిర్వహించడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకి 34% రిజర్వేషను గతంలో ఉన్నటువంటి విధానాన్ని ఇవాళ 24% తీసుకొచ్చారు. పోనా 24% కరెక్ట్గా వినియోగించారంటే అది లేదు. 20.93% రిజర్వేషన్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఇవాళ బీసీలంతా కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 16,000 మంది పదవుల్లో ఎన్నిక కావలసిన వాళ్ళు పక్కకు తొలగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ప్రభుత్వం బీసీలని ఉద్ధరిస్తానంటుంది, కానీ ఇక్కడ చూస్తే కోత విధించి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అదే కాదు, ఇవాళ మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వం యొక్క వృధా కార్యక్రమాలు. ఇవాళ 130 కోట్లతో రంగులు వేశారు. ఆ రోజే చెప్పాం ఈ ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీలు రంగులు వేస్తున్నారు, ఇది వృధా అవుతుంది, రేపు కోర్టులో దీని మీద ఖచ్చితంగా వీళ్ళకి రంగు పడుద్దని చెప్పాం. ఇవాళ రంగు పడింది. మరలా ఇవాళ రంగులు దిగటాకి మరొక 130 కోట్లు. ఈ ప్రజాధనం ఈ విధంగా దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఈ నామినేషన్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు నామినేషన్ వేయడానికి వీల్లేదు, మా అభ్యర్థి వేస్తున్నాడు, మరి భయంకరంగా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ బెదిరింపు కార్యక్రమాలు అధికార పార్టీ చేస్తూ ఉంది. అనవసరమైనటువంటి వాటికి, ఎలాంటి సంబంధం లేనటువంటి వాటికి స్టేషన్లకు పిలిపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ విధానాలకి రాష్ట్ర ప్రజలను మేము ఒకటే హృదయపూర్వకంగా కోరుతామన్నాం. ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి నిలుపుదల చేసేటటువంటి కార్యక్రమం మీ చేతికి వచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు వార్డు సచివాలయాలకు రంగులు మార్చే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని కోర్టు ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు ప్రధాన కార్యదర్శి నిర్ణయం మేరకు 10 రోజులలో రంగులు మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు, ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సచివాలయాల రంగులు యుద్ధ ప్రాతిపదిక అధికారులు చర్యలు చేపట్టారు. సెంట్రల్ బ్యాంక్ లో బంగారం తాకట్టు విషయంలో 6 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ బ్యాంక్ ఇండియా మచిలీపట్నం శాఖలో సుమారు 6.71 కోట్ల మేర కుంభకోణం వెలుగు చూసింది. బంగారు నగల స్థానంలో రోల్ గోల్డ్ నగలను కుదువపెట్టి ఈ మోసానికి పాల్పడ్డారు. ఇందుకు ప్రధాన సూత్రధారి బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ప్రసాద్పై బ్యాంకు డీజీఎం చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో మచిలీపట్నంలోని కొన్ని బ్యాంకుల్లో చోటు చేసుకున్న మోసాల్లో అప్రైజర్లే పాత్రదారులు కాగా సెంట్రల్ బ్యాంకులో కూడా అప్రైజరే మోసానికి పాల్పడ్డాడు. పరిచయస్తులను నమ్మించి వారి పేరుతో రోల్ గోల్డ్ నగలను కుదువపెట్టి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఈ వ్యవహారం దాదాపు 2012-13 నుంచి కొనసాగుతుండటం గమనార్హం. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్గా మచిలీపట్నం బచ్చుపేటకు చెందిన మాచర్ల సత్యవరప్రసాద్ రావును 1998 నియమించుకున్నారు. కుంభకోణం వెలుగు చూసే వరకు అప్రైజర్గా కొనసాగుతూ వస్తున్న అతను
2012 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకు నిబంధనల ప్రకారం కుదువ పెట్టిన బంగారు నగలను ఇతర అప్రైజర్ల ద్వారా పరీక్షించే క్రమంలో నకిలీ ఆభరణాల విషయం వెలుగుచూసింది. అనుమానం వచ్చిన అధికారులు క్షుణ్ణంగా విచారణ నిర్వహించి నకిలీ నగలతో రుణం పొందిన ఖాతాదారులకు బ్యాంకుల్లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కొందరు ఖాతాదారులు వచ్చి అప్రైజర్ తన వ్యక్తిగత అవసరాల కోసం తమ పేరుతో నగలు కుదువ పెట్టుకున్నారని కోరడంతో అతనితో ఉన్న పరిచయం కారణంగా తాము అంగీకరించినట్లు చెప్పారు. కొందరు ఖాతాదారులు విచారణకు హాజరు కాలేదు. ప్రాథమిక విచారణలో తను తప్పును అప్రైజర్ బ్యాంకు అధికారుల వద్ద అంగీకరించడంతో బ్యాంకు అధికారులు మధ్యవర్తుల సమక్షంలో పూర్తిస్థాయి విచారణ నిర్వహించగా 68 మంది పేర్లతో 234 ఖాతాలతో నకిలీ బంగారు నగలు కుదువపెట్టి 6,71,72,125 దండుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఖాతాదారులను నమ్మించి మోసం చేసిన అప్రైజర్ ప్రసాద్పై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ వినోద్ పోప్లే చిలకలపొడి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.